నమస్కారం. కలక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఆయన లోకోపకారి, వాయిద్యకారుడు, పాటలు రాస్తారు. పాటలు రాయడమే కాదు, పాడతారు కూడా. అలాగే వీడియో డాక్యుమెంటరీలు, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించి జింగిల్స్ కూడా రూపొందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా 90స్లో సంచలనం క్రియేట్ చేసిన గులాబీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం గారు ఇవాళ మన కళాక్షేత్రం గెస్ట్. మరి ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్. శశి ప్రీతం గారు అనగానే గుర్తొచ్చేది గులాబీ సినిమా. ఎందుకంటే 90స్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. మ్యూజిక్ పరంగా అయితే సూపర్ డూపర్ హిట్. యువత ఒక రేంజ్లో ఆ సినిమా సాంగ్స్ని ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఎలా వచ్చింది సార్ గులాబీ సినిమాలో? వెల్, దాని కెమెరామెన్ రసూల్ ఉన్నారు. అయినా నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాం, వేరే ప్రాజెక్ట్ మీద. సో దాంట్లో నా మ్యూజిక్ అది అంటే బాగుండి. కొత్త సినిమా చేస్తున్నారు, అందరూ కొత్త బ్యాచ్ ఉన్నారు, వంశీ అండ్ ఆల్ దట్. సో ఈ సినిమాకి ఏమైనా కొత్తగా మ్యూజిక్ ఉండాలి. అండ్ హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి నేను లోకల్గా, మళ్ళీ చెన్నై అది అలా కాకుండా హైదరాబాద్ అందరూ ఇక్కడ టీం అందరూ ఇక్కడ ఉన్నారని చెప్పేసి వంశీ నన్ను అప్రోచ్ అయ్యారు. అలా ఆ సినిమా గురించి అసలు అంటే ఆపర్చునిటీ రావడం, దాని మీద వర్క్ చేయడం జరిగింది. సో గులాబీ మూవీ కంటే ముందు మీ కెరీర్ ఎలా ఉండేది? అసలు ఎలా స్టార్ట్ చేశారు? మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే నేను చిన్నప్పుడు అరౌండ్ 8 ఇయర్స్ నుంచి ఐ వాజ్ ఇన్ టు మ్యూజిక్ అండి. ఓకే. స్టార్టింగ్లో ఐ వాజ్ టు తబ్లా బేసికల్గా. ఓకే. సో తబ్లా కోర్స్ అయ్యాక దాని నుంచి కొంచెం అంటే ఇట్స్ రిథమ్ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి వేరే పర్కషన్స్ అన్నీ కూడా, వెస్టర్న్ పర్కషన్స్ అన్నీ కూడా అవి నేర్చుకోవడం. తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ గిటార్, కీబోర్డ్ ప్రోగ్రామింగ్. సో ఇలా దగ్గర దగ్గర ఒక 15-16 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ టు మ్యూజిక్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ పర్ఫామ్ చేయడం, కాంపిటీషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయడం. ఆ తర్వాత ఒక 5 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ టు డూయింగ్ మ్యూజిక్ ఫర్ ఇది కార్పొరేట్ థీమ్స్ అండ్ కార్పొరేట్ జింగిల్స్ అండ్ ఆల్ దట్. సో ఒక ఐ థింక్ అండ్ 1990 ఐ స్టార్టెడ్ ప్రొఫెషనలీ వర్కింగ్ ఆన్ అడ్వర్టైజింగ్ జింగిల్స్. 5 ఇయర్స్ తర్వాత 95లో ఐ గాట్ ది ఆఫర్ ఆఫ్ గులాబీ. సో ఫస్ట్ మూవీ అది? ఎస్. ఓకే. సో సింగర్గా మరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే చాలామంది సాంగ్స్ పాడుతూ ఉంటారు, అండ్ మీరు పాటలు రాస్తారు, పాటలు పాడతారు, కంపోజ్ చేస్తారు. సో మాకోసం గులాబీ మూవీ నుంచి ఒక సాంగ్ పాడతారేమో. గులాబీ మూవీ నేను కంపోజ్ చేయడం మొదలెట్టినప్పుడు దానికి చేసిన మొదటి కాంపోజిషన్ అది పాట ఏ రోజైతే చూసాను నేను. అండ్ సినిమాలో కూడా నా వాయిస్లోనే ఉంది. అంటే యాజ్ సింగర్ కూడా నేను ఐ వాంటెడ్ అంటే లైక్ దట్ సోలో సాంగ్ బేసికలీ. అంటే సోలో పర్ఫార్మెన్స్కైనా సూటబుల్గా ఉండేటంటి ట్యూన్ అన్నమాట. సో అది నేను సినిమాలో కూడా నేనే పాడిన పాట. సో దట్ గోస్ లైక్ దిస్. La 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 ఏ రోజైతే చూశాను నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. ఏ రోజైతే చూశాను నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా, ఏ దూరం అడ్డున్నా, నీ ఊపిరినైనే జీవిస్తున్నాను. నీ కష్టంలో నేను ఉన్నాను, కరిగే నీ కన్నీరవుతా నేను. చెంపల్లో చారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను. ఏ రోజైతే చూశాను నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా, ఏ దూరం మట్టున్నా, నీవు పిరినైనే జీవిస్తున్నాను. సూపర్ సార్. అసలు ఆ సినిమాలో సాంగ్ అంటే 90స్లో విన్నట్టే అనిపిస్తుంది. ఇంతవరకు మీ గొంతులో ఆ ఫ్రెష్నెస్ అలానే ఉంది. మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలా విన్నకన్నా లైవ్లో విన్న మీ గొంతులో వినడం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది సార్. ఓకే,
ఇప్పుడు గులాబీ మూవీలో సాంగ్స్ ని కూడా వాటికి కొత్త సొబగులు అద్ది మీరు మళ్ళీ పాడడం జరుగుతుందని విన్నాం. సో రాక్ వెర్షన్ లో లేదండి, రీసెంట్ గా యాక్చువల్గా అంటే కొంచెం ఐ బీన్ వర్కింగ్ ఆన్ సమ్ ఆఫ్ మై ఓల్డ్ కాంపోజిషన్స్. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఎన్నో ఏళ్ల క్రితం చేసింది కాంపిటీషన్, సో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే దాంట్లో ఇంకేదైనా యాడ్ చేసింటే బాగుండేదేమో సంథింగ్ అలాంటివే ఉంటాయి మనకి ఇంప్రూవ్ చేయాలని. సో అండ్ ఆ సినిమాలు కూడా యాక్చువల్లీ ఇట్స్ సార్ట్ ఆఫ్ రాక్ ఓన్లీ, బట్ నాట్ ఎ ప్యూర్ రాక్ కాదు అది. కొంచెం మనకు నేటివిటీ కోసం కొంచెం ఇండియనైజ్ చేసి ఆ టోన్స్ కొన్ని బెల్స్ అవన్నీ వేయడం. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇట్ అనమాట, ఇన్ కేస్ ఇది పర్ఫామ్ చేస్తే విత్ ఎ రాక్ బ్యాండ్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో సో చేయడం జరిగింది. సో ఐ జస్ట్ అప్లోడెడ్ అ రాక్ వర్షన్ ఆఫ్ ది సాంగ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, సో మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాస్లో సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి, వాటిని రీమేక్ చేస్తూ ఉంటారు. అలాంటివి చేయాలంటే కొంచెం ధైర్యంతో కూడుకున్న పని, ఎందుకంటే వాటిని ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు కదా చాలా వరకు. కరెక్టేనండి, అంటే మనకు జనరల్గా వరల్డ్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా అంత అంటే రీసెంట్ టైమ్స్ వరకు ఇంకా రాలేదు మన తెలుగు మీద. అందుకనే బహుశా ప్లస్ అండ్ మైనస్ ఏంటంటే పాత పాటలు ఇంకా అలాగే జాగ్రత్తగా దాచిపెట్టాం మనం మన తెలుగు కమ్యూనిటీలో. బట్ వేరే భాషల్లో చాలా రీమిక్సెస్ వచ్చి కొన్ని మంచివి వచ్చాయి, కొన్ని ఒరిజినల్ని కూడా వాటిని మార్చేసి దాన్ని ఒక అంటే కొత్త తరహాలో చేసేటప్పుడు కొంత ఒరిజినాలిటీ పోతుంది, దాంట్లో ఉన్న మెలడీ దెబ్బతినచ్చు ఇలాంటివి అవుతుంటాయి. సో సమ్ టైమ్స్ సమ్ రీమిక్సెస్ ఆర్ గుడ్, సమ్ రీమిక్సెస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ది ఒరిజినల్ కంపోజ్. సముద్ర మూవీ అలాగే ఐ లవ్ యూ సంథింగ్ మూవీస్ అన్ని చేశారు, తర్వాత గ్యాప్ ఇచ్చారు. సో ఇంత మంచి సింగర్ని మేము మిస్ అయ్యామన్న బాధ నాకు ఇప్పుడు కలుగుతుంది, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది మీరు పాడిన పాట. సో గ్యాప్ ఎందుకు వచ్చింది? ఏం లేదండి, అసలు వైల్ ఐ వాజ్ డూయింగ్ మ్యూజిక్ ఆల్సో యాజ్ అ సింగర్ ఆల్సో నేను చాలా పాటలు వేరే సినిమాల్లో కూడా పాడాను. ఈవెన్ కీరవాణి గారికి పాడాను, రాజ్ గారికి పాడాను, అలా కొంత తక్కిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పాడడం జరిగింది. యాజ్ అ సింగర్ కూడా ఐ యూస్ టు గో అండ్ సింగ్ ఇన్ కపుల్ ఆఫ్ అదర్ సాంగ్స్ అండ్ ఆల్ దట్. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ 2001 నుంచి పెద్దగా నేను అసలు తెలుగులో సినిమాలు చేయలే, దానివల్ల ఒక ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఈ 2001 నుంచి ఐ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్ ఆఫ్ ది హిందీ ఫిల్మ్స్కి వాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజర్ కింద వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఫిల్మ్ ఏ ఇయర్ ఐ డిడ్ ఆల్మోస్ట్ అబౌట్ 6-7 ఫిల్మ్స్ ఐ డిడ్ ఇన్ హిందీ. సో ఆల్మోస్ట్ 2007-8 వరకు ఐ వాజ్ బిజీ ఓన్లీ ఇన్ దట్ హిందీ ప్రాజెక్ట్స్, అబౌట్ ఐ థింక్ 7-8 ప్రాజెక్ట్స్ అట్టాను. సో ఆ తర్వాత బాగా గ్యాప్ వచ్చేసింది, అంటే లైక్ అప్పటికి సీన్ అంత చేంజ్ అయిపోయింది, అంటే లైక్ ఈవెన్ మ్యూజిక్ సీన్ అండ్ ఆల్ దాట్ అండ్ డైరెక్టర్స్ వైజ్ కూడా కొత్త వాళ్ళు వచ్చారు, టీమ్స్ కొత్త వాళ్ళు వచ్చారు. సో మనకి వాళ్ళతో కాంటాక్ట్ ఉండకపోవచ్చు. సో వీ డోంట్ నో, ఐ మీన్ ఎవరైనా బై ఛాన్స్ ఎవరైనా మన అప్రోచ్ అయ్యి చేస్తారా అంటే మేబీ ఐ వుడ్ హావ్ డన్, బట్ ఆ అవకాశం అంటే రావడానికి వాళ్ళు సంశయించుండి ఉంటారు, వెళ్ళడానికి నేను సంశయించుండి ఉంటాను. సో ద గ్యాప్ ఏదేమైనప్పటికీ గ్యాప్ అనేది వచ్చేసింది. సో మరి గ్యాప్ ఫిల్ చేస్తారా ఇప్పుడు? ఫిల్ చేయడానికి నేను దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, ఎవరైనా వచ్చి ఎనీ ప్రాజెక్ట్ కమ్స్ ఐ డెఫినెట్లీ డు. సరే, హిందీలో ఎన్ని మూవీస్ వరకు వర్క్ చేశారు? దగ్గర దగ్గర ఐ థింక్ 7 ఫిల్మ్స్ ఐ హావ్ డన్ అండి, స్టార్టింగ్ విత్ ఫిల్మ్ కాల్డ్ 16 డిసెంబర్, దెన్ ఐ డిడ్ అ మూవీ ఆమ్దని అట్టని ఖర్చ రూపాయ, దెన్ రుద్రాక్ష్ వర్క్ డౌన్ అన్న మూవీ ముక్బీర్, దెన్ తథాగత బుద్ధ, రిహ్లా, కపుల్ ఆఫ్ మూవీస్. ఓకే, మాకోసం ఒక హిందీ సాంగ్. ఓకే, ఢూండే దిల్ సదియోం సే అంజానీ రాహో మే, ఢూండే దిల్ సదియోం సే అంజానీ రాహో మే. హరిహరన్ గారు పాడారు. మీ డాటర్ ఐశ్వర్య కూడా సింగరే, సో ఐశ్వర్య హాస్ బీన్ సింగింగ్ అండి, జస్ట్ స్టార్టెడ్ సింగింగ్ అండ్ ఆల్ దట్. ఒక 2 సాంగ్స్ చేయడం జరిగింది తనవి, ఒకటేమో ఇట్ ఈస్ జస్ట్ ఒక సంథింగ్ స్టూడెంట్స్ మధ్యలో ఒక ఫ్రెండ్స్ కింద ఒక పాట ఉంది, ఇంకోటేమో ఒక హిందీ సాంగ్ ఒకటి రీసెంట్గా చేసింది. సో సో మీ సారథ్యంలోనే తను నేర్చుకున్నారా ఏమైనా స్పెషల్గా? కొంతవరకు ఎస్, ఐ కెన్ సే ఎస్. ఓకే, సో చాలా వరకు మీరు డాక్యుమెంటరీలు అండ్
వేరే జోనర్లో కూడా టచ్ చేస్తారు, అంటే ఎవరు చేయనివన్నీ. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ ఉంటారు, ఏమైనా కమర్షియల్గా కానీ లేకపోతే ఇష్టం ప్యాషన్ కొద్ది. సో ఆ డాక్యుమెంటరీ సైడ్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే దీంట్లో గ్యాప్ వచ్చినప్పుడు చాలా టైం వస్తుంది కదా, ఆ టైంని ఫిల్అప్ చేసుకోవడానికి ఈ విధంగా నాకు మొదటి నుంచి కొంచెం ఫిల్మ్ మేకింగ్ అనే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండిందనమాట, రైటింగ్, ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు మనం పాట రాసినా ఒక ఏదైనా అదర్ నాన్ ఫిక్షన్ ఒక కంటెంట్ రాసినా, సో ఐ యూస్ టు రైట్ లాట్ ఇన్ ఇంగ్లీష్ కంటెంట్ రైటింగ్ బికాస్ ఐ వాజ్ ఐఎమ్ పర్సన్ ఫ్రమ్ అడ్వర్టైజింగ్ బేసికలీ. సో అడ్వర్టైజింగ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అదర్ దెన్ జస్ట్ మ్యూజిక్. మ్యూజిక్ వాజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఒక యాడ్ క్యాంపెయిన్ దానికి కొన్ని క్యాప్షన్స్ రాయడం, లేకపోతే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనండి, సీ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్ రైటింగ్ ఐ వాజ్ ఇన్ టు అండ్ థింగ్స్ లైక్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ ఆఫ్ సమ్ యాడ్ ఫిల్మ్స్. సో ఆ విధంగా ఐ ఐఎమ్ ఇన్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఓకే, అంటే 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, అందులో సగానికి సగం 2.4 క్రాఫ్ట్స్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏదైనా అవకాశం రావాలన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని, టాలెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. టాలెంట్తో పాటు ఫిల్మ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కమర్షియల్ ఏరియా. ఓకే, ఇప్పుడు కేవలం మనం క్లాసికల్ మ్యూజిక్ మనం కచేరీ చేసుకుంటుంటే ఆయన శంకరాభరణంలో శంకరశాస్త్రిగా ఒకళ్ళు మనం పిలిచినా పిలవకపోయినా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటాం, ఎవరైనా పిలిస్తే వెళ్ళి మనం చేస్తాం వచ్చేస్తాం, దాంట్లో బాధ ఉండదు, అయ్యో చేసామా చేయలేదా, లేకపోతే దాని కంపారిజన్ ఒక రిలేటివ్ మెజర్మెంట్ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్, ఫిల్మ్స్ ఈజ్ నథింగ్ బట్ అ కమర్షియలైజ్డ్ అప్లైడ్ సైన్స్ ఆఫ్ మ్యూజిక్, అప్లైడ్ మ్యూజిక్ అక్కడ ఉంటుంది. సో ఈ మన టాలెంట్తో పాటు we should know what kind of projects we should sign, what kind of projects will help. For example, ippudu manaku Indian music anedi kevalam oka cinema tho kalisina ante cinema lekana music led India lo meeku vere ye country lo kuda cinema lo paatlu undu. రైట్, కేవలం ఇండియన్ ఫిల్మ్స్లో మాత్రమే సినిమాల్లో పాటలు ఉంటాయి. సో ఇక్కడ పాట బతకాలి అంటే అది సినిమాతో పెళ్లి చేసుకుంటేనే బతుకుతుంది, అది వేరే పాటల రూపంలో లైట్ మ్యూజిక్, అట్లీస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ మ్యూజిక్ అదర్ దాన్ క్లాసికల్. అందుకని నేను క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇచ్చా. సో ఫిల్మ్స్కి మనం మ్యూజిక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ షుడ్ సైన్ అప్, వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ బ్యానర్స్ ఎవరితో మనం చేయాలనేది చాలా, ఆ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డెసిషన్లో మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఇంకొక రెండు మూడు ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ మినిమం 3 ప్రాజెక్ట్స్ మనకి సూపర్ హిట్ ప్రాజెక్ట్స్ ఉంటే కానీ మనకు ఒక స్టేబుల్ ఇది కెరియర్ ఫామ్ అవ్వలేదు ఆ టైంలో. సో ఐ ఓన్లీ హ్యాడ్ వన్ మేజర్ హిట్. ఆ తర్వాత మళ్ళీ నేను చేసినప్పుడు కొంచెం సముద్రం వాజ్ ఎ గుడ్ మ్యూజికల్ హిట్, ఈవెన్ హెలో ఐ లవ్ యూ ఫర్ దట్ ఇన్స్టెన్స్ వాజ్ గుడ్ మ్యూజికల్ హిట్ అండ్ కాలేజ్, ఈ 4 సినిమాలు మ్యూజికల్గా దే వర్ గుడ్. బట్ మధ్యలో బాగా గ్యాప్స్ ఉన్నాయి, అంటే 2 ఇయర్స్ గ్యాప్స్లో వచ్చాయి ఒక్కొక్క సినిమా. సో ఇన్ ద స్పాన్ ఆఫ్ అబౌట్ 7 ఇయర్స్లో 4 హిట్స్ వాజ్ నాట్ మేజర్. అండ్ ఐ డెఫినెట్గా మనకి ఏంటంటే ఒక పెద్ద హీరో సినిమా చేయడం అనేది చాలా అవసరం, మన తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి దేనికైనా. సో ఒక మ్యూజికల్ హిట్తో పాటు ఒక పెద్ద హీరోకి మనం సినిమా చేస్తే దెన్ మీకు ఆగదు కెరియర్ అనేది, అలా వెళ్తుందంట. ఎస్, సో ఈ డెసిషన్ మేకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కొత్తగా వచ్చేవాళ్ళు ఆర్ వి సైనింగ్ అప్ ద రైట్ ప్రాజెక్ట్, లేదా ఒకటి మనం మ్యూజికల్ హిట్ ఇచ్చినా కూడా యూ నీడ్ టు బీ ఇన్ ద రైట్ టీమ్ అండ్ ద రైట్ ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, అంటే 90స్లో అంత కాంపిటీషన్ లేదంటారా లేదా ఉందే అంటారు? కాంపిటీషన్ అనేది ఎప్పటికప్పుడు అంతకు అంతా ఉంటుంది. There's no such thing at all. Okay, మరి ఇప్పుడు కూడా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు అండ్ ఒక సినిమా ఫెయిల్ అయినా ఇంకో సినిమా హిట్ అవడంతో వాళ్ళ పరంపర అలా కొనసాగుతూనే ఉంది. సో మ్యూజిక్ డైరెక్టర్స్కి వన్స్ ఒక సినిమా హిట్ ఇచ్చి 2 సినిమాలు కనుక ఫ్లాప్ అయితే కనుక ఆయన కనిపించట్లేదు. సో దీని గురించి మీరేమంటారు? ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుందండి, ఇప్పుడు అప్పుడు కూడా ఉంది. ఇప్పుడు అదే చెప్పాను నేను, అప్పుడు కనీసం మీకు 3 హిట్లు ఉంటే కానీ వీళ్ళు స్టాండర్డ్గా వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అన్న లేకపోతే ఎనీ టెక్నీషియన్ ఫర్ దట్ ఇన్స్టెన్స్ ఒక డైరెక్టర్కైనా 2-3 సినిమాలు హిట్లు ఉంటే కానీ మేజర్ హిట్లు ఉంటే కానీ దే నెవర్ కేమ్ ఇన్ టు ద మెయిన్ లీగ్ ఆఫ్ టెక్నీషియన్స్. ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు ఉంది. సో ఒక హిట్ ఇచ్చాక తర్వాత మళ్ళీ ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ విత్ సంథింగ్ లైక్ దట్, సో దట్ ఆ గ్యాప్లో మరికొంతమంది వచ్చేస్తారు.
క్యారెక్టర్స్. ఇప్పుడు మాకు హలో ఐ లవ్ యూ మూవీ నుంచి ఒక సాంగ్ పాడగలరా ప్లీజ్? జుమ్ తన జుమ్ తన హలో ఐ లవ్ యూ. ముందుగా మనసుకు ఎందుకు తెలియదు ప్రేమ ఎంత మాయా, ఏదో కాస్త సరదాగా మొదలైన ఆట, తుదిలేని పాటే గాలిలో తేలుతూ మైమరచిపోయా. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా నిలదొక్కుకోలేం, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి అని అంటే మీరేమంటారు? సక్సెస్ ఇస్ ద గాడ్ ఫాదర్. సక్సెస్ ఇస్ ద గాడ్ ఫాదర్. సక్సెస్ లేకపోతే ఏ గాడ్ ఫాదర్ అన్నా ఎవరు పట్టించుకోరు. అంతే అంటారు. అంతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది ఉండాలండి. మనకు వచ్చిన ప్రాజెక్టులు మనం సద్వినియోగం చేసుకుని దాన్ని మనం సక్సెస్ఫుల్ చేసుకునే కొంతవరకు మన చేతిలో ఉంటుంది. బట్ ఓకే, ఇంకొక విధంగా చెప్పాలంటే ఇందాక నేను చెప్పిన క్వశ్చన్లనే దానికి ఆన్సర్ కూడా ఉంది. ఏంటంటే కంపల్సరీగా మనం ఒక పెద్ద హీరో సినిమా ఒకటి చేయాలండి. పెద్ద హీరోలే గాడ్ ఫాదర్, ఇంక వేరే గాడ్ ఫాదర్లు అవసరం లేదు. ఓకే, దే ఆర్ ది గాడ్ ఫాదర్స్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ఆర్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఎనీ టెక్నీషియన్. అసలు మీరు అన్నట్టు 24 క్రాఫ్ట్లు బతకాలంటే ఆ ఒక్క క్రాఫ్ట్ వీళ్ళందరికీ మోరల్లెస్. యాక్చువల్గా దట్స్ హౌ, ఆ ఫేస్ లేకపోతే ఒకసారి ప్రాజెక్ట్ స్టీర్ అవ్వదు. కానీ రీసెంట్ టైమ్స్లో మనకు యాజ్ ఎ టీమ్, అంటే ఒక డైరెక్టర్, ఒక సినిమాటోగ్రాఫర్, ఒక రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరు కలిసి ఇంక్లూడింగ్ యాక్టర్స్ కొన్ని కొత్త సినిమాలు హిట్ అవుతున్నాయి ఓన్లీ బేస్డ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆల్సో. బట్ అంత స్కోప్ మనకి ప్రీవియస్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్ చెప్పాలంటే గులాబీ వాజ్ వన్ సచ్ ట్రెండ్ సెటర్ వేర్ ఎవ్రీవన్ వాజ్ న్యూ ఇన్ ద ప్రాజెక్ట్. ఎప్పుడు ఎవరికి ఏమి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవడు అంటే ఎవడు తెలియదు, హూ ఇస్ హీ అంటే ఇప్పుడు నేను ఎవరో ఎవరికి తెలియదు అంత ముందు, నా బ్యాక్గ్రౌండ్ ఏమో అసలు ఉందా లేదా కూడా తెలియదు. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ఫిల్మ్స్ ఫర్ దట్ ఇన్స్టెన్స్. అట్లీస్ వంశీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఆల్రెడీ ఒక 5-6 ఇయర్స్ వాళ్ళు పెద్ద డైరెక్టర్ కింద వర్క్ చేసి ఆల్రెడీ ఉన్నారు సినిమా ఫీల్డ్లో. ఆ తర్వాత సినిమా చేసి అయినా కూడా అదే ఫస్ట్ సినిమా, ఆయనకు కూడా రసూల్కి ఫస్ట్ సినిమా, జేడీ చక్రవర్తికి ఫస్ట్ సినిమా, మహేశ్వరికి ఫస్ట్ సినిమా, నాకు తెలిసి మొత్తం ఒక పెద్ద లిస్ట్ ఉంది దాంట్లో అందరూ ఫస్ట్. సో అందరు కలిసి ఏం చేస్తున్నారంటే ఎవరికి తెలియదు, ఆ సినిమా అయ్యి బయటికి వచ్చి ఆడి అది హిట్ అయ్యేంత వరకు ఎవరికి నమ్మకం లేదు అసలు ఏం జరుగుతుందని. సో ఒక సినిమా మీద వర్క్ చేస్తున్నాను ఫీల్ కూడా లేదనమాట అప్పుడు. యాక్చువల్లీ నాకైతే లేదు, ఎందుకంటే ఐ నెవర్ న్యూ. ఓకే, ఫస్ట్ టైం సినిమా అంటే ఇలాగా. తర్వాత మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు తెలిసింది ఓహో ఇంత కాంప్లికేషన్ ఉంటుందా. ఓకే, అందులో మీరు ఫస్ట్ పాడిన పాట కాకుండా మేఘాలలో ఒక సాంగ్ ఉంటుంది కదా సార్, ఒకసారి పాట. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల్లా రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపిమది, బీడెన్ మై హార్ట్ ఎందుకిట్ట కుట్టుకుంది, హీరెన్ మై థాట్ వెంటబడి చుట్టుకుంది, ఓ మై గాడ్ ఏమిటంత కొత్తగున్నది. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల్లా రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపిమది. ఉన్నప్పుడే మీరు ఒక క్యాసెట్ చేశారని విన్నాం, ఒక ఆల్బమ్ కాలేజ్లో ఉన్నప్పుడే చేశానండి. ఒక ఇట్ వాజ్ ఆల్బమ్ ఆన్ సోషల్ అవేర్నెస్, వేరియస్ టాపిక్స్, అంటే కొంచెం ఐ వాజ్ ఇన్ టు లాట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ ఆల్ దట్. సో కొన్ని సూసైడ్స్ చేసుకున్న చాలామంది తెలుసున్న ఫ్రెండ్స్, సో వాటి మీద, సో ఐ వాజ్ అగెన్స్ట్ సచ్ థింగ్స్ అనమాట. అదొకటి, తర్వాత కొంచెం డ్రగ్ అబ్యూస్ అని, లాట్ ఆఫ్ పొల్యూషన్ ఇష్యూస్. అండ్ దెన్ అప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఐ థింక్ నౌ లెట్ మీ టెల్ యూ 88 ఐ థింక్, యా. So almost we are entering the 30th year. Okay. There was this song I wrote in that album which goes like this. Hyderabad, roads are bad. Wow, Hyderabad, roads are bad. The bumps on the roads are just everywhere. So you get a backache every day. The tar on the road is just not there. So you find a road which you find nowhere. Hyderabad, roads are bad. 30 years తర్వాత కూడా ఈ పాట ఇప్పటికి కూడా అప్లికబుల్ ఉందేమో అనిపిస్తుంటుంది. రోడ్స్ అలాగే ఉన్నాయి. ఓకే, సో రీసెంట్గా కూడా మీరు సోషల్ అవేర్నెస్ భాగంలో చైల్డ్ క్యాన్సర్ సంబంధించి కూడా ఒక షో కండక్ట్ చేశారు రీసెంట్గా. లాస్ట్ ఇయర్ వి డిడ్ దిస్ ఫర్ ద చిల్డ్రన్ క్యాన్సర్ ఫౌండేషన్ CCF అని. సో I told you, I mean, I'm into the social work for last 30 years, and then so happened that a friend of mine, Mr. Raj,
ఆయన కలవడము. అండ్ ఈ పీడియాట్రిక్ క్యాన్సర్ చిల్డ్రన్ సర్వైవర్స్ ఉన్నారు చాలామంది. సో వాళ్ళ అంటే ఇన్ సపోర్ట్ ఆఫ్ కపుల్ ఆఫ్ స చిల్డ్రన్ అంటే కొన్ని స్టేజ్లో ఉంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్న పిల్లల్ని దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు సేవ్ దెమ్ ఫ్రమ్ దిస్ డ్రెడెడ్ డిసీజ్. సో అలా కొంతమంది సేవ్ అయ్యారు, లాట్ ఆఫ్ పీపుల్. సో ద అవేర్నెస్ డ్రైవ్ వాస్ టు మేక్ పీపుల్ సెన్సిటైజ్ పీపుల్ దట్ చిల్డ్రన్ లైక్ దట్ క్యాన్ బి క్యూర్డ్, సో వై డోంట్ వి హెల్ప్ దెమ్. ఓకే, సో ఆ సందర్భంలో చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఇప్పుడు విత్ ఇన్ అనదర్ నెక్స్ట్ మంత్ వి ప్లానింగ్ ఫర్ ద సెకండ్ సిరీస్ ఆఫ్ ద సేమ్ థింగ్. లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ ఒక చేద్దాం అనుకుంటున్నాం కమింగ్ సెప్టెంబర్లో. ఓకే, సో మీరు సోషల్ అవేర్నెస్ సంబంధించి ఇలా సేవ చేసేదానికి రావడానికి మీ ఫ్యామిలీ ఇంపాక్ట్ ఏమైనా ఉందా, లేకపోతే మై మదర్ వాజ్ ఇన్ టు అంటే మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ బేసికలీ. వాళ్ళు దే హ్యావ్ సర్వ్ ద టర్మ్ ఇన్ జైల్ ఆల్సో, మై గ్రాండ్ మదర్ యాజ్ వెల్ అస్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో. అండ్ అలాగే మై మదర్ ఈజ్ ఇన్ టు అ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ. షీ వాజ్ ఇన్ టు అ లాట్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ రిలేటెడ్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ సచ్ థింగ్స్ అండ్ ఆల్ దట్. సో ఆవిడకి నేను అసిస్ట్ చేస్తూ ఉండేవాడిని ఆ టైంలో. లాట్ ఆఫ్ మెడికల్ క్యాంప్స్ అని, బ్లడ్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ ఇవన్నీ చేసాం మేము. సో హార్డ్లీ ఐ థింక్ ఇన్ మై జూనియర్ కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఐ వాస్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దిస్ థింగ్. రెడ్ క్రాస్ ఒకటి, అప్పుడు ఫ్లడ్స్ అవన్నీ వచ్చినప్పుడు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ రెడ్ క్రాస్ వీ యూస్ టు గో మొబిలైజ్ పీపుల్ క్లోత్స్ మనీ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా క్వైట్ అ లాట్ ఆఫ్ అదర్ ఎన్జిఓస్ ఆల్సో ఐ హ్యావ్ వర్క్ ఫర్ దెమ్, ఐ హ్యావ్ హెల్ప్ దెమ్ ఇన్ రేజింగ్ ఫండ్స్ అండ్ ఆల్ దట్. సో అది నాకు మొదటి నుంచి ఇట్ వాస్ దేర్ ఇస్ గోయింగ్. సో ఐ కంటిన్యూ టు డూ దట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. సార్, ఎం ఫైల్స్ గురించి చెప్పండి సార్. ఎం ఫైల్స్ ఇస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాకే కూడా ఇన్ క్వశ్చన్లో, మన ఇండియన్ ఫిల్మ్స్లో మ్యూజిక్ అనేది కేవలం ఫిల్మ్ ఉంటేనే మ్యూజిక్ ఉంది, లేకపోతే మ్యూజిక్ లేదు. ఎక్సెప్ట్ రెండు మూడు సార్లు మ్యూజిక్ కొంచెం ట్రై చేసింది బయటికి రావడానికి. అంటే ఇప్పుడు మన పాతకాలంలో కూడా తీసుకుంటే భావ సంగీతం లైట్ మ్యూజిక్ ఉండేది. అప్పుడు కూడా చాలామంది రాసేవారు, పాటలు కట్టేవారు, వాటికి సినిమాలు వచ్చేవి కాదు ఈ పాటలు. ఈవెన్ చాలా పెద్ద పెద్ద కంపోజర్స్ కూడా చేసినాయి, కానీ మెల్లగా అవి కాలాంతరం అవి పోయాయి, ఎక్కడో ఫేడ్అవుట్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఫిల్మ్ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. అలాగే హిందీలో కూడా ఇఫ్ యూ సీ ఇన్ ది అర్లీ 80s అండ్ అర్లీ 90s అంటే 80 to 90 మధ్యలో మీకు ఫిల్మ్ మ్యూజిక్ కొంచెం డిప్ అయింది. ఐ మీన్ నాట్ మేజర్గా మీకు అప్పుడు అంత స్ట్రాంగ్ లేదు, అంటే ఫిల్మ్స్ కూడా కొంచెం వీక్గా ఉండేవి. ఆ టైంలో ఇండీ పాప్ వచ్చింది, అంటే రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ మ్యూజిక్ ఆల్బమ్ కాల్డ్ డిస్కో దివానే, కంపోజ్ బై బిడ్డు కంపోజర్. ఆ డిస్కో దివానే తర్వాత మీకు అలీషా చినాయ్, దెన్ బాబా సేగల్, అలీషా చినాయ్, సునీతారావు, లైన్అప్ ఆఫ్ యూనో లాట్ ఆఫ్ ప్రైవేట్ ఆల్బమ్స్ విచ్ కేమ్ టిల్ లాస్ట్ వాజ్ కలోనియల్ కజిన్స్ అని మన హరిహరన్ లస్లీ లూయిస్ ది. అక్కడ దాకా ది ఇండీ పాప్ సీన్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. మీకు దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్సియేషన్, అంటే ఇవన్నీ కొంచెం పాప్ మ్యూజిక్ ఉండేవి. సినిమాల్లో ఏమో ఇంకా మనకు కొంచెం ఆషికి టైప్ సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి, అంటే హిందీ మ్యూజిక్ లైక్ మోర్ ఆఫ్ తబ్లా ఢోలక్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఫర్ దేర్. సో సినిమా అంటే ఆ పాటలు పాప్ మ్యూజిక్ అంటే ఇది. స్లోగా ఏమైందంటే ఈ పాప్ మ్యూజిక్ని సినిమాలో కల్పిస్తారు. సో ఇంకా ఈ పాప్ మ్యూజిక్ లేకుండా పోయింది. సో మళ్ళీ అదంతా దీంట్లోకి వచ్చేయడం వల్ల దిస్ వార్ హ్యాస్ బీన్ ఆల్వేస్ దేర్. సో ఇట్స్ ద సేమ్ థింగ్, హిస్టరీ సైకిల్ రిపీట్స్ అంటారు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మొదటి ఈవెన్ బిఫోర్ ఐ కేమ్ ఇన్ ఫిల్మ్స్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ మ్యూజిక్ ఆల్బమ్స్ అండ్ యూనో ట్రై టు డూ మ్యూజిక్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఏ సినిమా. సినిమాలో కంపల్సరీగా ఫోర్స్డ్గా మనం ఒక ఫైవ్ సిచ్యువేషన్స్ ఇస్తే దానికే చేయాలి, బట్ ఇఫ్ ఇంకేదైనా చేయాలనుకుంటే మనకు ఆపర్చునిటీ ఉండదు. సో ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం ఎంఫైల్స్ క్రియేట్ చేసి ఐ బీన్ సర్చింగ్ ఫర్ న్యూ టాలెంట్ సింగర్స్ రైటర్స్ ఎవ్రీ వన్. సో ద ఐడియా ఈస్ టు మేక్ యాజ్ మెనీ మ్యూజిక్ వీడియోస్ అండ్ దెన్ లాంచ్ దెమ్. ఓకే, సో మీరు చాలా పాప్ ఆల్బమ్స్ చేస్తుంటారు కదా. రీసెంట్ లాస్ట్ ఇయర్ వీ రిలీజ్ వన్ సాంగ్ విత్ సింగర్ ప్రత్యూష శర్మ, మోడల్ అండ్ యాక్టర్ ఆల్సో. సో దిస్ సాంగ్ వీ డిడ్ ఎ మ్యూజిక్ వీడియో, వీ గాట్ వెరీ గుడ్ వ్యూస్ యూట్యూబ్లో, వాటిలో సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం జరిగింది. అందరూ ఎవ్రీ వన్ షేర్డ్ అండ్ వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అది యాక్చువల్గా డ్యూరింగ్ అవర్ సిసిఎఫ్ చారిటీ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈ లాంచ్ దిస్, మన యాక్టర్ సుమంత్ గారు లాంచ్ చేశారు పాటని. Yeah, so I'll just hum this song. Yes. But, yeah. Gundelona edo ayyuntadi koncham koncham preme nindundadi gundelona edo ayyuntadi koncham koncham preme nindundadi ninna kaanedi vintagunnadi gundelo tulo needu tana tana nana tana nana tana nana gundel
వెళ్ళునా ఏదో అయ్యుంటది, అయ్యే ఉంటది ఈ పాట విన్నాక ప్రతి ఒక్కరికి. ఇప్పుడున్న ప్రెసెంట్ పాటలన్నీ లిరిక్స్ ని ఒకే ట్యూన్ మీద పాడుతూ చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ వెరీ రిఫ్రెషింగ్ థింగ్ అండి. సేమ్ థింగ్ ఐ విల్ హావ్ టు కమ్ బ్యాక్ ఆన్ వాట్ ఐఎమ్ టెలింగ్. సిన్స్ సాంగ్ సినిమా లేకుండా ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి సింగర్కి సినిమాలో ఆపర్చునిటీ దొరకదు, ప్రతి మ్యూజిషియన్కి దొరకాలని రూల్ లేదు. దొరికినా మీరు అన్నట్టు ఏదో ఒక సాంగ్ దొరికినా ఆ సాంగ్ హిట్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు, దాంట్లో కెరీర్ ఉండదు. సో దిస్ కైండ్ ఆఫ్ యునో ఎగ్జిబిటింగ్ ద టాలెంట్ ఆన్ సోషల్ మీడియా, but taking up different songs and singing and all that is a very good refreshing trend. Endukante oka enduku vallaku confidence boost up avutundi, vine vallaki oka variety untundi. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ పెడుతున్నారు, ఫీచర్ ఫిల్మ్స్ చూస్తున్నారు, మా షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నారు, అలాగే ఈ పాటలు కూడా వినడానికి ఆస్కారం ఉంది అందరికి. ఐఎమ్ ష్యూర్ ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్, ఇట్స్ వెరీ గుడ్. అలాగే తెలుగులో కూడా ఒక మెలోడీ పాడారు కదా ఈ వర్షం సంథింగ్, ఒక సాంగ్ అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదండి, స్టిల్ వర్కింగ్ ఆన్ ద మ్యూజిక్ వీడియో, అది ఇంకా షూటింగ్ చేయాలి మేము. ఓకే, ఇట్స్ నాట్ ఎట్ డన్ బట్ ఐ విల్ జస్ట్ హమ్ ద పల్లవి. ఓకే. ఈ వర్షం ఈ గాలి నాకెంతో ఇష్టము, నా జతగా నువ్వుంటే అది ఇంకా ఇష్టము, ప్రతి చినుకు నేలను తాకగా పురి విప్పెను సంబరమే, పలు రంగులు చల్లగామని విరబూసే ప్రాయమే, ఈ వర్షం ఈ గాలి నాకెంతో ఇష్టము, నా జతగా నువ్వుంటే అది ఇంకా ఇష్టము. కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్కి కంపోజర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? ఐ థింక్ దే ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్, నేను ఇచ్చే సలహా ఏమి ఉండదు. బట్ ఎస్, ఐ మీన్ యాజ్ టోల్డ్ యూ, టాలెంట్తో పాటు మనం సైన్ చేసే 1, 2, 3 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యు నో ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ అ బిగ్ హీరో, ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ అదర్ టెక్నీషియన్స్, ఎనీ టెక్నీషియన్ ఫర్ దట్ సినిమాటోగ్రాఫీ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ దెమ్ బికాస్ దే కెన్ రీచ్ మోర్ పాపులేషన్ విత్ జస్ట్ 1 ప్రాజెక్ట్. ఓకే, మంచి సాంగ్తో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం అండ్ మంచి సాంగ్తో ఎండ్ చేద్దాం. మీకు నచ్చిన, మీకు బాగా పేరు తెచ్చిన ఒక మంచి సాంగ్ పాడించాం ఫైనల్గా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడో చెయ్యి జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సునీత గారు సూపర్ గా పాడారు కదా సార్ ఆ సాంగ్. నిజంగా మీరు పాడినా కూడా అది బాగా క్లిక్ అయ్యేదేమో, ఐ మీన్ ఫీమేల్ వెర్షన్ ఎంచుకున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా పాడారు, చాలా చాలా విషయాలు చెప్పారు. ఓకే, చూసారు కదండి ఇది ఈనాటి మన కళాక్షేత్రం. మరో ఎపిసోడ్లో మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.